ప్రభుత్వ భూములను ఆక్రమించి అమ్ముకోవడం ద్వారా సొమ్ము చేసుకోవడం గత పాలకులకే చెల్లిందన్నారు. ప్రజలు అక్రమ లేఅవుట్లను ఉన్న భూములను కొనుగోలు చేయరాదని సూచించారు. ఇప్పటికే అలాంటి భూమును కొనుగోలు చేసిన వారు ఎవరి వద్ద కొనుగోలు చేశారో వారి నుంచి సొమ్మును రికవరీ చేసుకోవాలన్నారు. ఇలా కట్టడాలను అడ్డుకోవడం ద్వారా ప్రజలకు సేవ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని టీడీపీ నేత శ్రీనివాసులెడ్డి వివరించారు. ఎమ్మెల్యే మాజీ ఇష్టం వచ్చినట్టు అక్రమ నిర్మాణాలు, అక్రమ లేఅవుట్లు, ప్రభుత్వ భూములు ఆకుపై చేసుకోవడం, దాంట్లో లేఅవుట్ వేయడం, పేదవాడికి అమ్మేయడం. ఈరోజు చెప్తున్నా కడప నగర ప్రజలకు అందరి విజ్ఞప్తి చేస్తూ ఉండా, ఎక్కడైతే వీళ్ళు అక్రమ లేఅవుట్లు వేసినారో ఆ అక్రమ లేఅవుట్లలో మీరు కొన్నారో దయచేసి మీరు తెలుసుకోండి. ఎవరు కూడా ఆలోచన చేయకుండా ఈ అక్రమ లేఅవుట్లలో ఎవరు కూడా కొనొద్దండి. ఇప్పటికీ అక్రమ లేఅవుట్లలో ఎవరైనా కొని ఉంటే అమ్మినవాడి ఇంటిని ముట్టడి చేయండి, ఇంటి మీద దాడి చేసి డబ్బులు మీరు వసూలు చేసుకోండి. ఎక్కడా కూడా కడపలో అక్రమ లేఅవుట్లు కానీ అక్రమ నిర్మాణాలు కానీ ఉండడానికి తెలుగుదేశం ప్రభుత్వం అనుమతించదు. చట్టపరంగా అందరూ నిర్మాణాలు చేసుకోండి. అదేవిధంగా బిల్డర్లకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉండా, చట్టపరంగా నిర్మాణాలు చేయండి. మీరు ఎంత రేట్లు కావాలంటే అంత రేట్లు అమ్ముకోండి, వ్యాపారాలు మీరు చేసుకోండి. కానీ అక్రమ నిర్మాణాలు చేసి అమాయకులకు అమ్మి వాళ్ళని ఇబ్బంది పెట్టి నష్టపోయే విధంగా చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఈ అక్రమ నిర్మాణాలపైన అక్రమ లేఅవుట్లపైన పూర్తి స్థాయి విచారణ జిల్లా కలెక్టర్ను ఒక స్పెషల్ ఆర్డీఓ అనేసి కడపంతా కూడా తనిఖీ చేసి దాని మీద రిపోర్ట్ సబ్మిట్ చేసి చర్యలు తీసుకోమని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.